వెల్కమ్ బ్యాక్. 2018 ఉప ఎన్నికలు దేశంలో రాజకీయ సమీకరణాలని వేగంగా మార్చేస్తున్నాయి. బీజేపీ అజేయమైన శక్తి కాదని తేలిపోవడంతో విపక్షాల వ్యూహాలు రోజురోజుకు రాటుదేలుతున్నాయి. కమలం ప్రత్యర్థుల ఆలోచనలు అంతకు మించి అనే స్థాయిలో ఉన్నాయి. ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీతో పాటు ఆ పార్టీ కీలక నేతలకు అగ్ని పరీక్ష పెట్టబోతున్నాయి. తాజాగా యూపీ మాజీ సీఎం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రతిపాదనతో కాంగ్రెస్ ముందుకొచ్చారు. రాజకీయంగా బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పద్నాలుగు నుంచి భారతదేశ రాజకీయాల్లో బీజేపీ అంటే ఓ అజేయమైన శక్తి. నాలుగేళ్ల వ్యవధిలో మొత్తం 11 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కమలం నెలకొల్పిన రికార్డు గత కాంగ్రెస్ గ్రేడులన్నింటినీ తుడిచిపెట్టేసింది. కాంగ్రెస్ ముక్తు నినాదం కార్యరూపం దాల్చడానికి ఎక్కువ కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదు అన్నట్లుగా దేశం నలుమూలలకు దూసుకుపోయింది. దక్షిణ తూర్పు భారతదేశాల్ని మినహాయిస్తే ఇండియా మ్యాప్లో కమలం వికసించని రాష్ట్రం లేదు అంటే అతిశయోక్తి కాదు. బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వాలే పశ్చిమ ఉత్తర ఈశాన్య భారతదేశాల్ని ఏకఛత్రాధిపత్యం కింద ఏలేస్తున్నాయి. బీజేపీ పాలన దేశవ్యాప్తం కావడంలో ఆ పార్టీ నుంచి దేశానికి ప్రధానిగా ఎన్నికైన మోదీ మానియా అంతా ఇంతా కాదు. 2001లో బుజ్ భూకంపం ధాటికి అల్లాడుతున్న గుజరాత్ను తన కాళ్లపై తాను నిలబడేలా చేయడానికి బీజేపీ చేసిన ప్రయోగం ఈరోజు దేశాన్నే పాలిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభాగాల్లో పనిచేస్తూ సామాన్య కార్యకర్తగా పార్టీలోనే చాలా తక్కువ మందికి సుపరిచితమైన మోదీని అద్వానీ ఆశీస్సులతో గుజరాత్ సీఎం పదవి వరించింది. ఆ తర్వాత నుంచి గుజరాత్లో, ఇక ఆ తర్వాత భారతదేశంలో ఎన్డీఏ కూటమి వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని గోద్రా అల్లర్ల అంశం అట్టుడికించింది. ఒకవైపు భుజ్ భూకంపం నుంచి రాష్ట్రాన్ని ఎలా నిలబెట్టాలా అని ఆలోచిస్తున్న అధికార భారతీయ జనతా పార్టీ మెడకు గోద్రా ఘర్షణలు కూడా చుట్టుకున్నాయి. కమలానికి ఊపిరి తలపనీయకుండా చేశాయి. కేంద్ర నాయకత్వం ముఖ్యమంత్రిని మార్చాలని చూసినా అద్వానీ అడ్డుపడ్డారు. మోదీ సామర్థ్యంపై ఉన్న నమ్మకంతో ఆయన నాయకత్వంలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేలా బీజేపీని మానసికంగా సిద్ధం చేశారు. దేశ ఉప ప్రధానిగా ఉన్న అద్వానీ మోదీపై పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. గోద్రా అల్లర్లతో తీవ్ర ప్రతికూలతను మూటగట్టుకున్న బీజేపీని మళ్లీ అధికార పీఠం ఎక్కించడంలో మోదీ మానియా పనిచేసింది. వరుసగా రెండోసారి బీజేపీని అధికారంలో నిలపడంతో పాటు తాను కూడా మరోసారి గుజరాత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మానియా అలా వరుసగా 13 పాటు నిరాటంకంగా కొనసాగింది. 2007లో మూడోసారి, 2012లో నాలుగోసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ప్రమాణ స్వీకారం చేస్తూ 2 దశాబ్దాలుగా గుజరాత్లో కాంగ్రెస్ పార్టీని విపక్ష సీటుకే పరిమితం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 పాటు మోదీ అనేక ప్రయోగాలు చేశారు. జాతీయ రాజకీయాల దృష్టిని ఆకర్షించారు. గుజరాత్ తరహా అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా విస్తరిస్తానంటూ మధ్యతరగతి ఓటర్లను విశేషంగా ఆకర్షించారు. 2004-2014 మధ్య కేంద్రంలో అధికారం నేర్పిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ దాని భాగస్వామ్య పక్షాలు చేసిన అవినీతిని అస్త్రంగా మలుచుకుంటూ రాజకీయంగా బీజేపీపై చేయి సాధించేలా చేశారు. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ కాంగ్రెస్ను ఆ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రతిపక్షంలో కూర్చోబెట్టగలిగే సత్తా ఉన్న నేతగా తెరపైకి వచ్చారు. ౨০౧౩లో మోదీ నేతృత్వంలోనే బీజేపీ 2014 సార్వత్రిక ఎన్నికల్ని ఎదుర్కొంటుందని పార్టీ తీర్మానించాక మోదీ దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తూ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. సరైన ప్రధాని అభ్యర్థులు లేకుండా అల్లాడుతున్న యూపీఏ కూటమి తేరుకునేలోపే మోదీ బీజేపీ నుంచి ప్రధాని అభ్యర్థిగా భారతదేశ రాజకీయాల్లో తనదైన ముద్రను చాలా తక్కువ సమయంలోనే వేశారు. కాంగ్రెస్ను రేస్లో లేకుండా చేశారు.
2014 లోక్సభ ఎన్నికలు పూర్తిగా మోదీ వేప్మీదే ఆధారపడి బీజేపీని నడిపించాయి అనడంలో అతిశయోక్తి లేదు. 1998, 1999 ఎన్నికల్లో ఎలాగైతే వాజ్పేయి మానియాను వాడుకుని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందో సరిగ్గా 15 ఏళ్ల తర్వాత మరోసారి అలాగే మోదీ మానియాపై ఆధారపడి అధికారం దక్కించుకుంది. ఆషామాషిగా కాకుండా సొంతంగా 282 సీట్లను గెలుచుకుంది. బీజేపీ చరిత్రలో అద్వానీ, వాజ్పేయి సాధించలేని విజయాన్ని మోదీ మానియా సాధించి చూపించింది. నాటి నుంచి బీజేపీలో మోదీ అంటే అజేయ శక్తి అన్న విశ్వాసాన్ని నింపేసింది. ఇక 2014 తర్వాత బీజేపీ ఏ ఎన్నికను ఎదుర్కొన్నా అందులో ఖచ్చితంగా మోదీ మానియా ప్రస్తావన ఉండాల్సిందే అనే స్థాయిలో కమలదళం మానసికంగా మోదీపై ఆధారపడడానికి అలవాటు పడిపోయింది. రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక నుంచి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రణాళికల వరకు అంతా మోదీ, అమిత్ షా ద్వయం కనసనంలోనే జరగడం పరిపాటిగా మారిపోయింది. ఈ జంట స్కెచ్ వేశారు అంటే ఇక ఆ రాష్ట్రంలో బీజేపీ గెలుపును అడ్డుకోవడం హరిహరాధులకు కూడా సాధ్యం కాదు అన్న స్థాయిలో మీడియా ప్రచారం కల్పించింది. ఫలితాలు అదే స్థాయిలో ఉండడంతో ఇక విమర్శించేవాళ్ల నోళ్లు మూతపడ్డాయి. భారతదేశంలో బీజేపీ అజేయమైన శక్తి అనే ముద్ర బలపడిపోయింది. మొదటి నుంచి ఈ అభిప్రాయంలో మార్పు ప్రారంభమైంది. రాష్ట్రాలకు రాష్ట్రాలనే జయించుకుంటూ వస్తున్న బీజేపీ ఉప ఎన్నికల్లో తీవ్ర ప్రతికూల ఫలితాలు నమోదు చేస్తూ విపక్షాలే విస్మయం చెందే స్థాయిలో ఓటమి మూటగట్టుకుంటోంది. 2018లో ఏ రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినా అవి బీజేపీ పాలిత రాష్ట్రమైనా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రమైనా కమలం తీవ్ర ప్రతికూల ఫలితాలు నమోదు చేస్తోంది. 2019 ఎన్నికల నాటికైనా కోలుకుంటాయో లేదో అనే అనుమానంలో ఉన్న విపక్షాలే ఈరోజు బీజేపీని, దాన్ని నడిపిస్తున్న మోదీని మూకుమ్మడిగా ఓడించేందుకు సిద్ధమవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం 2014 నుంచి బీజేపీ కంచుకోటగా మారింది. 2014లో లోక్సభ ఎన్నికల్లో 71 సీట్లు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 323 సీట్లలో పాగా వేసిన బీజేపీ యూపీలో గట్టి పునాదులున్నాయన్న విషయాన్ని నిరూపించుకుంది. అలాంటి రాష్ట్రంలో లోక్సభ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాల్ని చేజార్చుకుంది. సీట్లతో పాటు ఓట్లను కోల్పోయి శ్రేణుల్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తోంది. గత మార్చిలో జరిగిన గోరఖ్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత డౌన్ అయిందో చాటి చెప్పింది. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ 51.80% ఓట్లతో గోరఖ్పూర్ లోక్సభ స్థానాన్ని వరుసగా 5వ సారి బీజేపీ ఖాతాలో వేశారు. అలాంటి చోట తొలిసారి సమాజ్వాదీ పార్టీ పాగా వేసింది. యోగి ఆదిత్యనాథ్ పై పోటీ చేసినప్పుడు కేవలం 21.75% ఓట్లకే పరిమితమైన ఎస్పీ బీఎస్పీ మద్దతుతో తాజాగా 48.87% ఓట్లను సాధించి గోరఖ్పూర్ను తొలిసారి కైవసం చేసుకుంది. 4 ఏళ్లలో 5.27% ఓట్లను కమలం కోల్పోయింది. ఇక గోరఖ్పూర్ ఉప ఎన్నికతో పాటు జరిగిన ఫుల్పూరు ఎన్నికల్లోనూ బీజేపీకి నిరాశే ఎదురైంది. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కేశవప్రసాద్ మౌర్య 52.43% ఓట్లతో ఫుల్పూర్ లోక్సభ స్థానంలో తొలిసారి బీజేపీ జెండా ఎగురవేశారు. మోదీ హవాతో సరికొత్త చరిత్ర సృష్టించారు. అలాంటి నియోజకవర్గంలో కమలం ఆనందం 4 ఏళ్లలోనే ఆవిరైంది. గతంలో బీజేపీపై పోటీ చేసి 20.33% ఓట్లకే పరిమితమైన ఎస్పీ బీఎస్పీ మద్దతుతో 46.95% ఓట్లను సాధించి ఫుల్పూర్ను మరోసారి కైవసం చేసుకుంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటింగ్ శాతం 52.43% నుంచి 38.81% పడిపోయింది. 4 ఏళ్లలో 13.62% ఓట్లను కోల్పోయింది.
తాజాగా జరిగిన కైరానా ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి నిరాశ ఎదురైంది. 2014లో బీజేపీ ఎంపీ అభ్యర్థి హుకుమ్ సింగ్ 50.54% ఓట్లతో కైరానా లోక్సభ స్థానంలో రెండోసారి బీజేపీ జెండా ఎగురవేశారు. మోదీ హవాతో చరిత్ర సృష్టించారు. అలాంటి నియోజకవర్గంలోనూ కమలం ఆనందం ఆవిరైంది. గతంలో బీజేపీపై పోటీ చేసి కేవలం 3.81% ఓట్లకే పరిమితమైన ఆల్రెడీ ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల మద్దతుతో 44,000 మెజార్టీతో కైరానా సీటు గెలుచుకుంది. 14 ఏళ్ల తర్వాత తన సొంత స్థానాన్ని దక్కించుకుంది. గత ఎన్నికల్లో 5.65 లక్షల ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి కేవలం 4.36 లక్షల ఓట్లతో రెండో స్థానానికి మాత్రమే పరిమితమైంది. తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ ఎన్నికల్లో కమలం వాడిపోయింది. 42.30 ఓట్ల శాతంతో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచే కమలం వేగంగా పతనమవుతోంది. ఆ రాష్ట్రంలో బద్ధశత్రువులైన ఎస్పీ బీఎస్పీలు విడివిడిగా పోటీ చేసినప్పుడు వరుసగా 22.20%, 19.60% ఓట్లకు పరిమితం కావడం కమలానికి ఇన్నాళ్లు కలిసి వచ్చింది. ఎప్పుడైతే విపక్ష పార్టీలు ఏకపక్షంగా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడుతున్నాయో బీజేపీ పునాదులు కదలిపోతున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ విపక్షాలు కలిసే పోటీ చేస్తే రాష్ట్రంలో వాటి ఓట్లు 49.30% పెరిగిపోనున్నాయి అనే అంచనాల నేపథ్యంలో సమాజ్వాద్ పార్టీ మోదీనే టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన 56.37% ఓట్లతో తన సమీప ఆప్ అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్పై 3,71,000 మెజారిటీతో నెగ్గారు. ఎన్నికల్లో వారణాసి లోక్సభ నియోజకవర్గం పరిధిలో బీజేపీ ఓట్లు 26% మెరుగుపడ్డాయి. మోదీపై పోటీ చేసిన ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులందరి ఓట్లు కలిపిన ఆయన మెజార్టీకి దరిదాపుల్లోకి కూడా రాలేదు. అంతటి ఘన విజయం ఆయన యూపీ నుంచి నమోదు చేశారు. గోరఖ్పూర్ ఫుల్పూర్ ఖైరానా ఉప ఎన్నికల ఫలితాల తర్వాత విపక్షాల్లో బీజేపీని కాదు మోదీని కూడా లోక్సభకు ఎన్నిక కాకుండా అడ్డుకోవాలి అన్న నిశ్చయం తీవ్రమైంది. మోదీ 2019లోనూ వారణాసి నుంచి పోటీకి దిగితే ఆయనపై మూకుమ్మడిగా అందరి తరపున ఒకే అభ్యర్థిని నిలబెట్టాలి అని అఖిలేష్ యాదవ్ చేస్తున్న తాజా ప్రతిపాదన బీజేపీలో కలకలం రేపుతోంది. అన్ని పార్టీలు కలిస్తే 50% ఓట్లు సాధించడం ఈజీయేనని గోరఖ్పూర్ ఫుల్పూర్ ఖైరానా ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేయడంతో కమలం ప్రధాని నియోజకవర్గంపై ఫోకస్ పెంచింది. యూపీ ప్రయోగాన్ని 2019 ఎన్నికల్లో కూడా పునరావృత్తం చేస్తే మోదీ మళ్లీ తన స్వరాష్ట్రం నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014లో ఆయన వారణాసితో పాటు గుజరాత్లోని వడోదరా నుంచి కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. యూపీలో బీజేపీని అధికారంలోకి తేవడం కోసం వడోదరాకు రాజీనామా చేసి వారణాసికి పరిమితమయ్యారు. ఒకవేళ విపక్షాలు వారణాసిలో ఏకతాటిపైకి వస్తే ఆయన మళ్లీ గుజరాత్లో సురక్షితమైన సీట్ నుంచి లోక్సభకు ఎన్నికవుతారు అనడంలో సందేహం లేదు. 2014 తరహాలోనే 2019లోనూ మోదీ రెండు చోట్ల పోటీ చేసేలా విపక్షాలు ఆయన్ను వివస్సుణ్ణి చేస్తున్నాయి అనేది బీజేపీలో నడుస్తున్న పొలిటికల్ టాక్. టీవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.